పొంగలిటిని కలిసిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే ఈటిల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం ఇప్పుడు. డిఫరెంట్గా ఒక రాజకీయ పార్టీ లేదా ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడు తన సొంత నిర్ణయం ఉండదు. ప్రజల నిర్ణయం, కార్యకర్తల నిర్ణయం, నాయకుల నిర్ణయాలు కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇప్పటికే నాకు తెలిసి వారి గ్రౌండ్ మీద మీకు కూడా తెలుసు అనేక చర్చోపచర్చ జరుగుతూ ఉన్నది. అంతిమంగా మాకు అనిపిస్తుంది ఖమ్మం జిల్లా ప్రజానీకం కూడా, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వారి అనుచరులు కావచ్చు వాళ్ళంతా కూడా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఎంత వెగటుగా ప్రవర్తిస్తుందో అర్థమవుతుంది. కాబట్టి ఆ పాజిటివ్ గా ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. ఒకటే పాజిటివ్ అనిపించింది, ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలవరించగలిగే పార్టీ, దీన్ని ఎదుర్కోగలిగే పార్టీ, నిలిచి గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ అని వాళ్ళకు కూడా ఆ భావన ఉంది. మీరు చూస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో, గతంలో కాంగ్రెస్ పార్టీ 12 మంది శాసనసభ్యులు గెలిచింది, 12 మంది శాసనసభ్యులు కూడా తీసుకొని పోయింది. వాళ్ళు మిగతా ఒకరో ఇద్దరు రాజీనామా చేస్తే కూడా మళ్ళీ వాళ్ళు వేసుకొని పోయింది. అంటే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని కథం పట్టించడంలో ఇవాళనే కాదు 2014 నుంచే ప్రయత్నం కొనసాగుతారు. మీకు తెలుసు 2014లో ఎంతమంది ఎమ్మెల్సీని తీసుకొని పోయిండు, తెలుగుదేశం పార్టీని ఇంత కథం పట్టించిండు, వైఎస్ఆర్సీపీల పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ఇంత కథం పట్టించిండు. అంటే కేసీఆర్ తన చతుర్థమా, తన డబ్బు సంచలనమా, తన ప్రలోభాలు అంటామా, తను ఇంకోటి అంటామా, ఇవన్నీ జరిగి ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఎవ్విటికీ లొంగకుండా నిలబడి కలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అటువంటి భావన